సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు డి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తన తనయుడి వెంట డిఎస్ కూడా కాంగ్రెస్ లోకి వచ్చారని కథనాలు వచ్చాయి. దీనిపై డిఎస్ స్పందించారు. తాను కాంగ్రెస్ లో చేరినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తన చిన్న కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడని, ఆ సందర్భంగా తను కూడా కండువా కప్పారని, కానీ తాను పార్టీలో చేరలేదని డిఎస్ స్పష్టం చేశారు. తాను పార్టీలో చేరినట్టు భావిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి డిఎస్ లేఖ రాశారు. ఆ లేఖలో తన భార్య విజయలక్ష్మిని సాక్షిగా పేర్కొన్నారు. తన భర్త డిఎస్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని విజయలక్ష్మి వెల్లడించారు. అయినా గతంలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేశారని, ఆయనను రాజకీయాల కోసం వాడుకోవద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు దయవుంచి ఇటువైపు రావద్దని, తన భర్తను ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు. డిఎస్ ను తాము రమ్మని చెప్పలేదని, ఢిల్లీకి వెళ్ళి ఆయనే పార్టీలో చేరుతున్నట్టు చెప్పాడని వెల్లడించారు. పార్టీలోకి వస్తానంటే మానవతా దృక్పథంతో ఆహ్వానించామని తెలిపారు. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. పిసిసి అధ్యక్షులు రెండు సార్లు ఉండే, తర్వాత పార్టీ కష్టకాలంలో ఉండి టీఆర్ఎస్ గెలిచిన తర్వాత అందులో పోయాడు. పార్లమెంట్ మెంబర్ 6 ఏళ్ళు ఎంజాయ్ చేశాడు. అదేవిధంగా ఆయన కొడుకు కూడా బీజేపీ పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. ఇంకో కొడుకును తీసుకొని ఆయన వచ్చిండు. మాకైతే తెలియదు ఆయన ఎందుకు వచ్చిండదు. నేను రాహుల్ గాంధీ గారిని డిస్మిస్ చేయడం వల్ల పార్లమెంట్ నుంచి నేను అక్కడ సత్యాగ్రహంలో భాషణ ఇస్తుంటే నన్ను రమ్మన్నాడు రోహిత్ చౌదరి. నేను పిలుస్తున్నారు మాణిక్రావు ఠాకరే గారు, రేవంత్ రెడ్డి అంటే నేను పోయిన పోయే లోపల అందరు ఉన్నారు. ఎవరెవరు, మన మాణిక్రావు ఠాకరే ఉన్నాడు, అదేవిధంగా రేవంత్ ఉన్నాడు, ఇంకా మిగతా నాయకులు అందరూ ఉన్నారు. ఈయన కొడుకున్నాడు, ఈయన ఎవరు వచ్చిన సత్యనారాయణ కూడా ఉన్నాడు. నేను పోగానే నాకు కండువా ఇచ్చిండు రేవంత్ రెడ్డి. నేను వేస్తున్నా వేసేటప్పుడు అతను ఏమైనా నువ్వు ఒక్కరిని అవుతున్నావు, నీ కొడుకు సంగతి ఏంది, ఆయనను కూడా తీసుకురా, మరి ఒక్క ఇంట్లో ఇద్దరు ఎందుకు అని. అక్కడ కూడా ఏమన్నా అంటే బీజేపీ అయిపోయింది, రాహుల్ గాంధీ అవా ఉన్నది వచ్చే అని చెప్పారు. అప్పుడు కూడా ఆయన ఏమనలే, కండు వేస్తప్పుడు వద్దనాలి కదా, తన కొడుకు వేస్తప్పుడు వద్దనాలి కదా. మరి ఆయన కొడుకునే తోలుకు వస్తావు, నీ ఎంబడి ఒక నీ కార్యకర్త తోలుకు వస్తావు. ఇప్పుడు నీ భార్య ఏమంటుంది, నా భర్తను లాగవద్దు, మా ఇంటి పంచాయతీ వద్దు, ఆయన హెల్త్ బాగలేదంటే మేము రమ్మన్నామా అమ్మమ్మ, మమ్మల్ని ఎందుకు బద్దం చేస్తూ, మీ ఇంటి పంచాయతీ మీరు తెలుసుకోండి, ఆయనకి హెల్త్ బాగలేకుంటే ఆయన బాగా చూసుకో, నేను వద్దాను. కానీ మీ చుట్టాలు అందరు కూర్చొని మీరు మాట్లాడుకోండి. ఆ పంచాయతీ మాకెందుకు పెడతారు, మా ప్రాబ్లంలో మేము ఉన్నాం. రాహుల్ గాంధీకి ఇంత పెద్ద నష్టం చేసి ఆయన అణగదొక్కాలని, ఇందిరాగాంధీ కుటుంబాన్ని కథం చేయాలని చూస్తుంటే మా ప్రాబ్లంలో ఏముంది. దేశం మొత్తంలో సత్యాగ్రహాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, 18 పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయి, అన్యాయం అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. పార్లమెంటు నడవనిస్తలేరు ఒక దిక్కు, అన్ని పార్టీలు కలిసి సంగతి తెలియదు. ఆయన ఏమన్నాడు, అదానీ ఇష్యూ నువ్వు ఎందుకు మాట్లాడవు, అదానికి ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చాడు, దాని మీద జేపీసీ ఏమని అంటే అది వేయకుండా కావాలని. రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టడానికి పనిచేస్తే మేము ఆ పనులలో ఉన్నాం అమ్మా, ఇప్పటికన్నా దయచేసి నీ భర్తను నీ కొడుకును మీరు కూర్చొని ఇంటి పంచాయతీ మాకు పెట్టొద్దు, మాకు అవసరం లేదు. కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు ఉన్నారు, తప్పనిసరిగా వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలుస్తుంది. అదే విధంగా మాకు అనవసరంగా మమ్మల్ని పార్టీని ఇందులో లాగొద్దు, మీ పంచాయతీ మీరు చేర్చుకోండి. శ్రీనివాస్ గారు మాజీ